హలో అండి, ఈ వీడియోలో ఈజీగా బ్లౌజ్ కటింగ్ మిడిల్ సైజ్ అన్నమాట, మీడియం సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం. ఇది లాస్ట్ టైం మనం కుట్టిన బ్లౌజ్ అండి, కరెక్ట్గా ఉందన్నారు, మళ్ళీ ఇదే ఆదికి తెచ్చారనమాట. సేమ్ ఇదే మాదిరిగా కుట్టాలి. హ్యాండ్ పొడవు అలానే చంక కింద డౌన్. తర్వాత హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడికి చేసుకుంటూ ఇది ఎక్స్ట్రా కట్. దీని తర్వాత ఇక్కడ నుంచి బ్లౌజ్ పోడవు. నెక్ వచ్చేసి 2.5 నెక్, షోల్డర్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఇటు పక్క అటు పక్క ఖర్చు వదులుకుంటూ తీసుకుంటున్నాను. దాని తర్వాత చంక కింద పొడవు. ఈ విధంగా ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. బ్యాక్ వచ్చి కింద 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కదా, అక్కడి నుంచి పెట్టుకోండి ఇక్కడికి 1/2 ఇంచ్ పైకి. మితంగా ఉంటుంది అన్నమాట, అమ్మాయి అంత లావు ఉండదు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీని తర్వాత ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ ఏనండి. ఇదిగోండి, ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత చెస్ట్ పొడవు అయితే చూసుకోండి. ఫస్ట్ మన బ్లౌజ్లో ఫస్ట్ చూసుకోవాల్సింది చెస్ట్ పొడవు. పైన కింద ఖర్చులు వదులుకుంటూ చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలి. ఈ మాదిరిగా గీసేసుకున్న తర్వాత ముందు మెడ వచ్చేటప్పటికి 6.5 ఉంటుంది, 6 ఇంచ్ ఉంటుందండి. పెట్టి అయితే కట్ చేస్తుంది. ఎవరికైనా కూడా నెక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉంటుందంటే 6, 6.5, 7 ఇంతకు మించి ఉండదన్నమాట. మీడియం సైజ్ వాళ్ళకి 5.5, కొంచెం మిడిల్ సైజ్ వాళ్ళు చిన్న సైజ్ వాళ్ళకి 5.5, ఒక మాదిరిగా మీడియం సైజ్ వాళ్ళకి 6.5, హెవీ బాడీ అంటే 40 తర్వాత ఉండే వాళ్ళకంతా 7 అలా తీసేసుకుంటారు అన్నమాట. నెక్ పైన కింద ఖర్చులు కలుపుకొని తీసేసుకుంటారు 7 ఇంచులు. ఈ అమ్మాయి మితంగానే ఉంది కాబట్టి 6 ఇంచులు తీసుకుంటున్నాను. మళ్ళీ ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చాయంటే కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేసుకుందాం ఒకసారి, మీకు డౌట్ ఉంటే. చిన్న మెడేనండి, పెద్ద మెడే వేసుకోరన్నమాట. చూడండి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్కి పెట్టుకొని, చిన్న సైజే కాబట్టి దీనికి స్ట్రైట్గా ఇలా తీసేసుకొని ఈ విధంగా తీసేసుకున్నామంటే షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంతే, ఈ విధంగా
ఈ విధంగా డాట్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఒకటిన్నరకి ఒక చిన్న డాట్ ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ కటింగ్ అనేది. దీనికి షేప్ బెల్ట్ కూడా ఈజీగా మనం మెజర్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసి దాని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఈ చివరి నుంచి 3 ఇంచులు వచ్చింది, 2 ఇంచులు వచ్చింది, 2.5 వస్తుంది. ఇలా 3, 2, 2.5 అంటే మనిషిని బట్టి మనం తీసుకోవచ్చు. ఈ అమ్మాయి చిన్నగా ఉంటుందండి, అంత పెద్ద మనిషి ఏం కాదు, మీడియంగా ఉంటుంది అన్నమాట ఈ పాప, కాబట్టి సరిపోతుంది. చూడండి కరెక్ట్గా ఉందన్నమాట. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అన్నమాట. ఓకేనా.